సౌందర్య ఆయుర్వేదం సంస్థ పండిత ఏల్చూరు గారు మా నాన్నగారు ఈ సంస్థను స్థాపించి గత 25 ఏళ్ల నుంచి ఆయుర్వేదాన్ని జనంలోకి తీసుకురావడానికి మేము కష్టపడుతూనే ఉన్నాము. ఇప్పుడు ఒక మెట్టు పైకి వచ్చి ఈ ఏల్చూరి ఆయుర్వేద ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని స్థాపిస్తున్నాము. ఈ కంపెనీ స్థాపించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇన్ని సంవత్సరాలు ఈ అందరికీ ఆయుర్వేదం అనేది కేవలం తెలుగు రాష్ట్రాలకు మాత్రమే పరిమితమై ఉంది. ఇప్పుడు దీన్ని యావత్ దేశం ఇతర రాష్ట్రాల్లో కూడా వచ్చే 3 నెలల నుంచి 6 నెలల కాలంలో ఒక 100 స్టోర్స్ ఏల్చూరి ఆయుర్వేద ప్రైవేట్ లిమిటెడ్ కింద స్థాపిద్దామనే ఉద్దేశంతో, అలాగే ఈ ఏల్చూరి బ్రాండ్ని మనం గ్లోబల్గా కూడా తీసుకెళ్దామనే ఉద్దేశంతో మేము స్థాపించడం జరిగింది. ఈ ఏల్చూరి ఆయుర్వేద ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ చేసినటువంటి క్యాంప్స్ గురించి, ఆ డీటెయిల్స్ గురించి ఒక స్పెషల్ ఏవి చూసేద్దాం. మీకు దినదినాభివృద్ధిగా ఇందింతే వచ్చిందే అని ఈ సంస్థ ఇంకా ఇంకా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్వంతరిం ఆదిదేవం సురాసురైర్వందిత పాదపద్మం లోకే జరారుగ్భయ మృత్యునాశం దాతారమీశం వివిధౌషధీనాం. ఓం సర్వే జనా సుఖినో భవంతు. అందరికీ నమస్కారం. మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చిన కేవి రమణాచారి గారికి, బద్రీనాథ్ గారికి, అలాగే నా మిత్రులు శ్రీ అభిలాషులు, నారా రోహిత్ గారికి, శ్రీ విష్ణు గారికి, అలాగే వేదిక మీద ఉన్న అందరి పెద్దలకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. డాక్టర్ కేవి రమణాచారి గారి చేతుల మీదుగా లోగో లాంచ్ చేయించడం జరుగు. రాజా రంజిత్ ఇవాళ ఈ ఏల్చూరి ఆయుర్వేద ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి దానికి లోగో ఆవిష్కరణ సందర్భంగా మాట్లాడిన ప్రతి మాట కూడా నన్ను ఎంతో ఆకట్టుకుందని చెప్పని మీకు అందరికీ ముందుగా మనవి చేసుకుంటున్నాను. ఏల్చూరి వెంకట్రావు గారు, నేను ఇరువురం కూడా కలిసి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారి దగ్గర పనిచేసాం. ఆయుర్వేదం అనేటువంటి దాన్ని నేర్చుకోవడమా లేకపోతే దాన్ని సాధించడమా చేసి తాను డాక్టర్ ఏల్చూరి వెంకట్రావు అందరికీ ఆయుర్వేదాన్ని అందించేటువంటి మహానుభావుడయ్యాడు. వారికి నమస్కారం. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ డాక్టర్ Ranjit and his staff members who are helped for this Ayurveda are superstars. The audience who came here for listening this and opening of our this branch are mega stars. Kevalamu mana rashtraaya kaakunda deshavyaptanga antarjatiyam kuda tiskellaladu oka maha sankalpam tiskunna ఆయుర్వేద మహర్షి గురుగారి యొక్క సంకల్పం ముందు తీసుకున్న వారి గురుగు వారి కొరగినటువంటి ఏల్చూరి రాజరంజిత్ గారికి నిజంగా శుభం కలగాలని, మనందరం కూడాను వారి వెనుక ఉండి ఇవి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళి రాబోయే తరమంతా, రాబోయే భవిష్యత్ అంతా కూడాను మళ్ళీ ఆయుర్వేదం వైపు మళ్ళీ విధంగా మనందరం కృషి చేయాలని, అందుకు వారికి భగవంతుడు ఆయురారోగ్యాలు అష్టాచులు కలిగించాలని, వారి కుటుంబం అంతా చల్లగా చూడాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను సార్. జయ ఆయుర్వేదం. ఇవాళ ఇక్కడికి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. సో హ్యాపీ టు సీ రంజిత్ గ్రోయింగ్. అండ్ ఇవాళ ఈ ఏల్చూరి ఆయుర్వేద ప్రైవేట్ లిమిటెడ్ పెట్టినందుకు హార్టీ కంగ్రాచులేషన్స్. అండ్ ఐ విష్ ద హోల్ టీమ్ ఆల్ ద బెస్ట్ అండ్ హోప్ యూ రీచ్ గ్రేటర్ హైట్స్. థ్యాంక్ యూ సో మచ్. రంజిత్ గారు, ఆల్ ద వెరీ బెస్ట్ అండి. మీరు చెప్పిన మాటలు, అలాగే పెద్దవాళ్ళు చెప్పిన మాటలన్నీ కూడా అవన్నీ అతి త్వరలోనే నిజమై చాలా మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ టీం అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్స్ అలా. 1997 ఏప్రిల్ ఉగాది సందర్భం లోపల మన పెద్దల సమక్షం లోపలనే అందరికీ ఆయుర్వేద